అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉండిపోయాయని చెప్పచ్చు. ప్రస్తుతానికి నిన్న మధ్యాహ్నం వరకు తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ నిన్న రాత్రి మాత్రం బీభత్సమైన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో జలమయమయ్యాయని చెప్పాలి. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇది యూసుఫ్ గూడ వెంకటగిరి ఏదైతే ఉంది ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్ నుంచి నీళ్ళని కూడా పొంగి పొర్లుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ వాహనదారులు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పచ్చు. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నీళ్ళన్నీ కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వెంకటగిరి ఉందో ఇక్కడ ఎక్కువగానే చిన్నపాటి వర్షానికి ఎక్కువగా నీళ్ళన్నీ కూడా నిల్వ ఉండిపోతూ ఉంటాయి. అలాంటిది నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మాత్రం ఇక్కడ డ్రైనేజ్ మొత్తం పొంగి పొర్లుతుంది. ఇప్పుడే జిహెచ్ఎంసీ అధికారులు కూడా రావడం జరిగింది. అయితే రాత్రి నుంచి కూడా ఈ విధంగానే ఉన్న పరిస్థితికి ఇప్పుడే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇన్నక వరకు కూడా వాహనదారులు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూసాం. ఒకవైపు చూసుకుంటే ఏదైతే ఈ డ్రైనేజ్ నీళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు చూసుకోవచ్చు మనం. ఒకవైపు చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు ఎటైతే ఉన్నాయో ఇటువైపుగా పారుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు చూసుకోవచ్చు వాహనదారులు ఇటు నుంచే వెళ్తున్న పరిస్థితి. ఇది ఇంకొకటి ఏదైతే ఇప్పుడు డ్రైనేజ్ పొంగి పొర్లుతుందో ఇది మధ్యలో ఉండటంతో ఇవేవైతే నాలుగు రోడ్లు ఉన్నాయో అటు మొత్తం కూడా ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పాలి. ఈ డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా లోతట్టు ఏవైతే చిన్న చిన్న బస్తీలు ఉన్నాయో ఆ బస్తీలకు సైతం మొత్తం కూడా వెళ్ళిపోతున్నాయి. ఇటు చూడొచ్చు ఈ ఏ విధంగా పారుతుంది ఏంటి అనేది మొత్తం కూడా చూడొచ్చు. ఒకవైపు కనుక చూసుకుంటే ఈరోజు ఆదివారం అవ్వడంతో చిన్నపిల్లలకి స్కూల్స్ ఏం లేవు కాబట్టి స్కూల్స్ ఈరోజు సండే కాబట్టి దాని వలన ఇదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా మారలేదు అని చెప్పొచ్చు. అంటే ఒకవేళ స్కూళ్ళు కానీ ఆఫీసులు కనుక ఉంటే ఇంకెక్కువ ప్రజలకు ఇబ్బంది కలిగి ఉండేదని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏ విధంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు ఏంటనేది కూడా చూడొచ్చు. ఎప్పుడు అంటే ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏది అనే దాని మీద కనుక దృష్టి పెడుతున్నారా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పాలి. ఇక్కడ కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఇప్పుడు చూడొచ్చు ఈ డ్రైనేజ్కి ఒక సైడ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడికక్కడ బండ్లు కూడా ఉండిపోయాయి. ఒకవైపు చూసుకుంటే ఇది చిన్న గల్లీ అంటే ఇవి మరీ పెద్దవి కాకుండా ఇవి బస్తీలో గల్లీలు కాబట్టి ఏ విధంగా ఉంటుందనేది మనం కూడా ఊహించుకోవచ్చు. ఒకవైపు చూసుకుంటే నాలుగు సైడ్ల నుంచి కూడా ఏవైతే ఇప్పుడు మనం చూసుకోవచ్చు షాపులు కానీ లేకపోతే చికెన్ షాప్, కిరాణా కొట్టు ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుందనేది కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఒక భారీ వాహనం వస్తే అది ఒకవైపు నుంచి మరోవైపుకి వెళ్ళడానికి కూడా ఎంతగానో ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చూడొచ్చు కేవలం ఒక చికెన్ లారీ ఏదైతే ఉందో అంటే చికెన్ తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడ ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎంతగా ట్రాఫిక్ జామ్ అయిందనేది కూడా ఇప్పుడే వచ్చి లోపల అటు చూడొచ్చు లోపల జిహెచ్ఎంసీ అధికారులు కర్రని వేయడంతో ఒక్కసారిగా అది పైకి కూడా వచ్చింది. అది ఎంత లోతుంది ఏంటనేది కూడా చూస్తూ ఉన్నారు. దీని వలన ప్రయాణికులు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడే జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఇక్కడ కొంచెం అంటే డేంజర్ ఉంది అన్నట్టుగా ఒక రెడ్ దాన్ని కూడా పెట్టడం జరిగింది. రెడ్ క్యాప్ని కూడా ఎలర్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి దీని గురించి కొంతమందితో తెలుసుకుందాం. అంటే ప్రతిసారి ఇదే విధంగా ఉందా లేకపోతే ఇప్పుడే ఇలా ఉందా అనే దాన్ని కూడా ఒకసారి కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు లోతట్టు ప్రాంతాల వర్షానికి ఎక్కువగా ఏవైతే గుంతలు ఉంటాయో దాంట్లో నీళ్లు ఉండిపోతాయి కాబట్టి వచ్చే ప్రయాణికులకి ఇక్కడ ఒక గుంత ఉంది, ఇది డ్రైనేజ్ పొంగి పొర్లుతుందని చెప్పి తెలియడానికి ఒకటి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు చూసేలాగా అయితే ప్రస్తుతం ఒకసారి కనుక్కుందాం. సార్ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందండి ఇక్కడ లేకపోతే ఈసారి వర్షం హెవీ రెయిన్ ఉన్నప్పుడు ఇలా ఉంటుందని చెప్పారు? అంటే సాయంత్రం నుంచి కురుస్తున్నప్పటికి రాత్రి మాత్రం భారీ వర్షం అయితే కురిసిందనే చెప్పాలి. అంటే ఇప్పటికీ ఇంత లేట్గా ఏ విధంగా అంటే మనం ఎర్లీ మార్నింగ్ నుండి వి ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఈ విధంగా ఎలెక్ట్ చేశారు? కేవలం ఇక్కడ మాత్రమే ఇలా ఉందండి. ఎందుకంటే పైనుండి వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నాల ఫుల్ అవటం వల్ల బ్యాక్లో వల్ల వాటర్ ఈ విధంగా బయటికి రావచ్చు. బట్ దిస్ విల్ బి టేకెన్ కేర్, దిస్ ఈస్ ఆల్రెడీ టేకెన్ కేర్ ఆఫ్. హెచ్ఎఫ్డబ్ల్యూఎస్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. నాట్ ఏ టెక్నికల్ పర్సన్.
అయితే ప్రస్తుతానికి చూసుకుంటే గనక ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తున్నాము అని కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఒకవైపు చూసుకుంటే 3 రోజులు కుండపోత వర్షం ఉంటుంది అని చెప్పిన వాతావరణ శాఖ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఎవరైతే వాహనదారులు ఉంటారో వారు అప్రమత్తంగా వెళ్ళాలి. అదేవిధంగా కరెంటు పోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఈ భారీ వర్షానికి ఏవైతే షటర్లు ఉంటాయో వాటి కింద చెట్ల కింద ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో ఏవి కూలి మీద పడతాయి అనేది తెలియదు కాబట్టి మనం గతంలో చూసుకుంటే ప్రాణ నష్టం కూడా అధికంగానే జరిగింది కాబట్టి ఈసారి ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఒకవైపు ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా వాతావరణ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 12 గంటల నుంచి 2 గంటల లోపు అని కూడా చెప్పడం జరిగింది. అమ్మ వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఇదే పరిస్థితి అమ్మా, ఇదే పరిస్థితి. ఎన్నిసార్లు తీపిస్తున్నా ఉడక అట్నే నిండుతుంది, అట్నే చేసుకోతుంది, ఇంకా అట్నే అవుతుంది అమ్మ. ఇంకా ఇబ్బంది అవుతుంది అమ్మ, ఇబ్బంది అవుతుంది. లీడర్లు ఉడక చేపిస్తున్నారు, ఆ మిషన్లు పెడుతున్నారు, అట్టనే నిండుతుంది, అట్టనే వస్తుంది. ఇచ్చిండ్రు మస్తు సార్లు ఇచ్చిండ్రు, అది అట్నే కారుతుంది, అట్నే చేసిపోతుంది. అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మనుషులు పడతారు, కింద పడతారు, ఇంకా చాలా వాన వస్తే ఇదల్లా వాన కొట్టుకోపోతారు. మనుషులు పడుతుంటారు, లేస్తుంటారు. దాన్ని తీమన్నాడు గొర్ర కుడుక తీపిచ్చిండ్రు, తీపిచ్చిన ఉడక అట్టనే అవుతుంది. అది తీపిచ్చిన ఉడక అట్నే అవుతుంది. లీడర్లు అందరూ పట్టించుకుంటున్నారు, కట్టించుకునేది అనేది అంత ఉంటే అట్లా ఉంటే వాళ్ళ లీడర్లు వాళ్ళ కొడుక మంచిగా అనిపిస్తుంది అమ్మ, వాళ్ళ కొడుక మంచిగా అనిపిస్తుంది. కానీ కాకుంటే ఏంటంటే అది వాన వస్తున్నప్పుడు నిండుతుంది, అట్లా అయిపోతుంది. ఇంకా మొన్న దగ్గర మిషన్లు పెట్టిండ్రు తీసిండ్రు, అది మిషన్లు పెట్టిన కొడుకు అట్నే గారుతుంది, అట్నే అవుతుంది. ఇంకా వానలు వస్తే మనుషులు పడుతున్నారు, లేస్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి డ్రైనేజ్ మొత్తం పొంగిపోతుంది, దానివల్ల మీకు ఎంత ఇబ్బంది అవుతుంది? కంప్లైంట్ చేయించారు. వర్షం పడితే ఇదే పరిస్థితి. రిపేర్ చేస్తా చెప్తున్నారు, చేయలేదు. ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి. ఏం ప్రమాదం ఏం లేదు, తువ రానిపోని కష్టమవుతుంది. వర్షం ఉన్నా లేకపోయినా ఇది 3 నెలలుగా పారుతూనే ఉంది. వస్తున్నారు, చేస్తున్నారు, అలాంటి వెళ్తున్నారు. మళ్ళీ ఇది మామూలు పొంగుతూనే ఉంది. ఇది మొత్తం కింద అంతా పూడిపోయింది, మళ్ళీ అదంతా తీయాలో సాఫ్ చేస్తే కానీ నీళ్ళు. వస్తున్నారు అధికారులు, వస్తున్నారు వాళ్ళు, వీళ్ళు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అప్పుడు చోటు బళ్ళు వస్తున్నాయి, చేస్తున్నారు, వెళ్తున్నారు. మళ్ళీ ఇది పొంగుతూనే ఉంది. ఇదే కాదు, ఈ లైన్ అంతా అలా ఆ చివరి నుండి చివరి దాకా, ఆ చివరి దాకా మొత్తం పొంగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి అయితే మొత్తం ఇప్పటికే పొంగి పొర్లుతుంది. మీరు అన్నట్టుగా 3 నెలల నుంచి అవుతుంది అన్నప్పటికీ మరి ఆనా ఉన్నా లేకపోయినా అది అయితే ఇది అయితే పొంగుతూనే ఉంది. చూసుకుంటే కనుక మొత్తం వరదలాగా నీరు మొత్తం కూడా కింద ఏదైతే ఖాళీలు ఉంటాయో, ఏదో బస్తీ ఉంటుందో అటు వెళ్ళిపోతుండే. మరి దాని గురించి ఎవరు పట్టించుకోవాలంటే వస్తున్నారమ్మా, అందరూ వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్తున్నారు. అందరూ వస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, వెళ్తున్నారు. మరి కింద పూడిపోయిందని కాలు ఏం చేస్తారు? మీరు ఇక్కడే కూరగాయలు అమ్ముతూ ఉన్నారు, ఈ డ్రైనేజ్ పక్కనే, మరి మీకు ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బంది మేడం, ఏం చేస్తాం మరి? ఎవరు గవర్నమెంట్ ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు చెప్పడం జరిగింది, ఇది 3 నెలల నుంచి కూడా ఈ విధంగానే పొంగుతుంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మందికి చెప్పనా, ఏం చేసినా ఏమవుద్దండి? ఎవరు చేసేవారు లేరు, ఎవరు చేసేవారు లేరు ఇక్కడ. ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా ఏం చేస్తారండి? అదే ఉంటుంది, ఎవరు సరిగా వస్తలేరు, చూస్తారు పోతారు. కానీ వాళ్ళు ఏమన్నా మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి సాఫ్ చేస్తారు. ఇవ్వరు వచ్చేంత వరకు ఏం మాట్లాడలేదు, ఎవరు పట్టించుకోలేదు. దాదాపుగా 3 నెలల నుంచి పొంగుతుంది, నిన్న వర్షానికి ఇంకా ఎక్కువైందని, వచ్చిన గంజలు ఇంకా ఎక్కువనే వచ్చింది. కానీ ఇంకా తక్కువ కాలేదు, తక్కువ అవుతలేదు. మాకు ఇక్కడ బండి పెట్టుకున్నా కాబట్టి ఇబ్బంది అవుతుందని వాళ్ళనే బదిలాడే సాఫ్ చేపిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. జరుగుతున్నాయి అంటే అందరికి అట్లనే నడుచుకుంటూ పోతారు, గలీజుకున్నాయని కూరగా మాటలు అనుకుంటూ పోతారు. అంతే అట్లా. మరి దీని గురించి మీరు అధికారులకు ఎవరు చెప్పినా ఏం చేద్దాం రా భయ్, ఏం చేద్దాం అంటున్నారు. ఎవరు వచ్చినా వట్టిగా చూచిపోతున్నారు, కానీ అంతే వట్టిగా చూచిపోతున్నారు. మొన్న మన కిషన్ రెడ్డి వచ్చినా చూచిపోయాడు,
కార్పెంటర్ అయినా చూసిపోయాడు, చేస్తాం చేస్తాం అంటున్నాడు అని మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలు కానివ్వండి, లేకపోతే ఎవరికి రారు కానీ పెద్ద పెద్ద అటు ఇటు డ్యూటీ పెట్టేవాళ్ళకు గరీబ్ నాలుగు రోడ్ల రోడ్ వ్యాపారాలు ఎక్కువ చేసుకుంటారు బాధ. అన్న మీరు ఇక్కడే పని చేస్తున్నారు, ఈ డ్రైనేజ్ లోనే ఇదంతా కూడా మీకు ఇబ్బందిగా లేదా? ఇబ్బంది అవుతుంది మేడం, చాలా ఇబ్బంది అవుతున్నాయి. మరి ఎవరికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? కంప్లైంట్ మేము ఇక్కడ వీక్కి ఒక వారమే వస్తాం, వారంకి ఒక రోజే వస్తాము, ఎప్పుడు రాము. డైలీ పోతే మేడం, ఇది డైలీ ఉన్నాయి, ఇవి బాధ, నీళ్ళు బాధ డైలీ. ఇది వర్షం పడి ఆగిపోయినా వారం మొత్తం పోతూనే ఉంటాయి ఇవి. లేదు మేడం, డైలీ ఇట్లానే ఉంటుంది, డైలీ అట్లానే పోతుంది. అంటే రోజు ఇదే విధంగా ఉన్నప్పటికీ ఈ రోజు వర్షం, నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఇంకా ఎక్కువగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఏ విధమైన ట్రాఫిక్ ఏర్పడింది అనేది. దీనివల్ల ఒకవైపు చూసుకుంటే ఏవైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా సెలవు ఇచ్చేసారు. ఈ భారీ వర్షానికి చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా, వాహనదారులు ఇబ్బంది పడకుండా చిన్నపిల్లలకి అంటే ఇప్పుడు ఇంకోటి ఏవైతే వైరల్ ఫీవర్స్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వర్షాకాలంలో ఎక్కువగా బయటికి రాకుండా ఉంటే మంచిది. చిన్నపిల్లలకి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సోమవారం కూడా అంటే రేపు వాళ్ళకి సెలవు ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా ఏదైతే చిన్నపిల్లలు కానివ్వండి, లేకపోతే గర్భిణీ స్త్రీలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి తప్ప సరదాగా వెళ్ళొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల మేరకు వరకు ఈదురుగాలులతో కూర్చున్న వర్షం అయితే తోడే వర్షం అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కరెంటు తీగలు ఎక్కడైతే ఉంటాయో, అలాగే స్తంభాలు ఎక్కడైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆదివారం అవ్వడంతో ఎవరు బయటికి రారు కాబట్టి కొంచెం ప్రమాదం తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడే వీళ్ళు వచ్చి ఇక్కడ ఎలర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఏదైతే పొంగి పొర్లుతుందో డ్రైనేజ్ అదొకటి ఇక్కడ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఒకటి ఎలర్ట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరామ్యాన్ శివాతో రిపోర్ట్ దేవిక హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.